హలో అండి, ఈ వీడియోలో చాలామందికి ఉన్న డౌట్ ఇవాళ ఇది క్లియర్ చేస్తానన్నమాట. నెక్ ఎంత పెట్టుకోవాలి, అలానే షోల్డర్ ఎలా తీసుకోవాలి, చంక డౌన్ ఎంత పెట్టుకుంటే మన చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవుతుంది అనే డౌట్ చాలామందికి ఉంటుంది కదా. ఈ వీడియోలో అయితే క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, వీడియోకి అయితే ప్లీజ్ ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఇక్కడ ఈ కస్టమర్కి అయితే ఇది ఆది బ్లౌజ్ అన్నమాట. ఈవిడికి ఇప్పుడు నేను 2.5 నెక్ పెడతాను. ఈవిడికి సెట్ అవుతుందా లేదా, చంక డౌన్ నేను పెట్టే విధానంగా పెడతాను. ఈవిడికి సెట్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికి 40 సైజ్ ఉందండి. ఈమె చెస్ట్ లూజ్, నేను చెస్ట్ లూజ్ కూడా నేనైతే ఇలానే తీస్తాను. ఈవెన్ ఇక్కడ కాజాపట్టి దగ్గర నుంచి చంక దగ్గర ప్లస్ గుర్తు వరకు, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, చంక దగ్గర ప్లస్ గుర్తు వరకుగా నేను తీసుకుంటా. ఇలా తీసుకుంటా, ఇవ్వండి ఇలా తీసుకుంటా. కరెక్ట్గా మనకి ఇక్కడ 10 ఇంచులు వచ్చింది, చూసారా? ఓకేనా, ఇక్కడ 10 ఇంచులు వచ్చింది. ఆ 10 ఇంచులు ఇక్కడ నేను లూజ్గా తీసేసుకొని 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకున్నా. వీడికి చెస్ట్ లూజ్ చేసే పద్ధతి, నెక్ వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి 2.5 ఇంచులు తీసుకుంటున్నానండి. 2.5 షోల్డర్ వచ్చేటప్పటికి వాళ్ళ బ్లౌజ్కి ఎంత ఉందో అంత తీసుకుందాం మనం. అది ఎలా తీసుకోవాలి అని అంటే, కొంచెం కుడితే మనకి ఇక్కడికి రావాలి కాబట్టి ఒక 1/2 ఇంచు పెట్టేసుకొని కరెక్ట్గా ఇక్కడి నుంచి పెట్టేసేసేయండి. కుట్టుకాడికి ఒక మార్కింగు, కుట్టేదానికి ఒక మార్కింగ్, కొంచెం ఎక్స్ట్రాకి అవతలకి. ఓకేనా, కనిపిస్తుంది కదా. ఇప్పుడు చంక డౌను వాళ్ళకి, వాళ్ళ బ్లౌజ్కి ఎంత ఉందో అంత మనం పెట్టుకోవచ్చు. లేదు, ఇక్కడి నుంచి 5.5 అయితే తీసుకోండి చంక డౌను. ఇప్పుడు దీన్ని బాక్స్ లాగా అయితే గీసేసుకోవాలి. ఇలాగ, ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడి నుంచి 1.5 ఇంచు ఇచ్చుకోవాలి చంక రౌండ్ తీయడం కోసం. ఇందులోకైతే కలపాలి. ఇప్పుడు ఇది దీనికి మ్యాచ్ అయ్యిందా లేదా అనేది ఒక్కసారి మనం చెక్ చేసుకోవచ్చు. అది ఎక్కడి నుంచి, ఇవ్వండి ఇక్కడి నుంచి చంక దగ్గర వరకు, ఇక్కడ మనం కుట్టు వదిలేసున్నాం కదా, ఈ 1/2 ఇంచు వదిలేసేసి మనము చంక రౌండ్ అనేది కొలుచుకోవాలి. ఇప్పుడు చూద్దాము. చూడండి, కరెక్ట్గా మనం ఎక్కడికైతే పెట్టామో అక్కడికి రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చి ఆగిపోయింది. కాబట్టి చెస్ట్ లూజ్ తీసే విధానము కరెక్ట్, అలానే చంక డౌన్ నేను పెట్టే 5.5 కరెక్ట్ అన్నమాట. ఇంతకన్నా పెట్టాల్సిన అవసరం లేదు. నెక్ కూడా నేను ఎవరికైనా 2.5 పెడతాను, ఎవరికి షోల్డర్ జారదు, ఏమీ కాదు, కరెక్ట్గానే వస్తుంది. మీకు ఇంకా కొంచెం ఉపాయాలు జారుతుంది అనుకోండి, 2 కాలు తీసుకోండి, లేదా మరి సన్నగా ఉన్నారు 2 తీసుకోండి, ఇబ్బంది ఏం కాదండి. ఈ మెథడ్ సరిపోతుంది, ఎవరికైనా 2.5 మ్యాక్సిమం సరిపోతుంది, సన్నటోళ్ళకైనా లావుటోళ్ళకైనా. ఒకవేళ వాళ్ళు జారుతుంది అని అన్నారు అని అంటే థ్రెడ్స్ పెట్టుకోండి అని చెప్పండి. లేదు థ్రెడ్స్ అవసరం లేదంటే 2 ఇంచులు నెక్ పెట్టి కుట్టించండి, సెట్ అయితే ఓకే. కాలేదు అంటే ఇంకేమైనా అడ్జస్ట్మెంట్, థ్రెడ్స్ అనేది కంపల్సరీ. డీప్ రానంత వరకు ఓకే, డీప్ వేసుకున్నారు అంటే థ్రెడ్ కంపల్సరీ వాడాలి. ఇక్కడికి 1/2 ఇంచ్ పైకి నెక్ కూడా వెడల్పుగా లేదు, చిన్నగా ఉందన్నమాట. ఇప్పుడు కొంతమంది బ్రాడ్గా వేసుకుంటారు కదా, ఈవిడ అలా బ్రాడ్గా లేదండి, మితంగా ఉంది నెక్, సరిపోతుంది అన్నమాట. ఎక్కువ బ్రాడ్ వేసుకోరు అంటే, కొంతమంది వేసుకోరు కదా, వాళ్ళకి ఇలాగ మితంగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి చూసారా, ఈ విధంగా కట్ చేసినా కూడా మీకు నెక్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పటి నుంచి కాదండి, 15 ఏళ్ళ నుంచి కూడా నేను ఇదే ఫార్ములాతో బ్లౌజెస్ అయితే కుడుతున్నాను. కానీ ఏ రోజు రిమార్క్ అయితే లేదు నాకు, కస్టమర్స్ పెరిగారే కానీ కంప్లైంట్స్ ఏమీ రావు. ఇంకా కొన్ని కంప్లైంట్స్ అని అంటే, ఇక మనం ఎంత బాగా కుట్టినా కొంతమందికి సెట్ కాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని వదిలేయడమే. మ్యాక్సిమం ఈ కొలత ఎవరికన్నా కూడా సెట్ అవుతుంది. 2.5 నెక్ షోల్డర్ వాళ్ళ బ్లౌజ్కి ఎంత ఉందో అంత మీరు తీసుకోవచ్చు, అలానే చంక డౌన్ మటుకు మీ కొలత ప్రకారంగా మీరు పెట్టుకోవాలి. బ్లౌజ్ అంతా సెట్ అవ్వాలి అని అంటే నెక్ చంక డౌన్ దగ్గర కూడా మనకి చెస్ట్ లూజ్కి చంక డౌన్కి కూడా మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసేసుకొని, ఫ్రంట్ పార్ట్ని కూడా క్రాస్ కటింగ్ అండి, స్ట్రైట్ కాదు, వీడికి క్రాసే పెట్టుకున్నారు. మరి ఇలా క్రాస్ తీసేసుకొని బ్లౌజ్ని, బ్లౌజ్లో నుంచి చెస్ట్ పొడవు అయితే చూసుకోండి ఫస్ట్. ఆది బ్లౌజ్లో నుంచి చెస్ట్ పొడవు అయితే చూసుకోవాలి. పైన 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇలాగ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది చెస్ట్ పొడవు.
ఇలాగ మట్ వేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని నిప్పు దగ్గర కూడా ఇలాగ గీసుకోవాలి. ఇలాగ అవుట్ సైడ్ అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా తీసేసేసుకున్న తర్వాత ఈ పార్ట్ని తీసేసేసి కింద నుంచి 2 ఇంచులు మార్క్ చేసుకోండి. ఓకేనా? మూడించులకి 2 ఇంచులకి ఈ పైన అందాజుగా ఒక 6 ఇంచులు తీసుకోండి. నేను మీకు చూపిస్తాను ఫ్రంట్ నెక్కి ఎలా మనం కట్ చేసుకోవాలి అనేది. షేప్ బెల్ట్ వేసిన తర్వాత ఆ విధంగా తీసుకున్నామంటే మనకి సరిపోతుంది. ఇదండి, ఈ విధంగా చక్కగా తీసేసుకోవచ్చు. ఫ్రంట్లో కూడా కొంచెం అంటే కొంచెం లోతు తీసుకున్నామంటే, అది లోతు కూడా ఇక్కడ 2 ఇంచుల దగ్గర నుంచి తీయాలి అండి. ఇక్కడ నుంచి లోతు తీసేయకూడదు మనము. 2 ఇంచుల కింద నుంచి, 2-2.5 ఇంచుల కింద నుంచి మనం లోతు అనేది తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఇలా కలిపేసుకోవాలి, అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇంతే, ఈ విధంగా కుట్టుగా కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇంతేనండి, దీంతో పెద్ద టైం టేకింగ్ అనేది ఏమీ ఉండదు. ఈ 4 కొలత, ఈ 2 కొలత నేను చెప్పాను కదా, నెక్ షోల్డరు ప్లస్ అలానే చంక డౌన్ కూడా మీరు చెక్ చేసుకున్నారు అంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా ఈజీగా తీసుకోవచ్చు చూడండి. ఈ విధంగా పెట్టేసుకొని షేప్ బెల్ట్ కూడా ఇక్కడ 1/2 ఇంచ్ తక్కువగానే తీసుకోవాలి. 3.5, 2.5, 3 మన కొలత ప్రకారంగా సరిపోతుందన్నమాట. ఎటువంటి రిమార్కు ఉండదు. ఒకసారి ఈ కొలతతో బ్లౌజ్ కట్ చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? నచ్చితే లైక్ చేయడం మనకి అస్సలు మర్చిపోవద్దండి, లైక్ చేయండి. ఇంకా బ్లౌజ్ అనేది కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు.